రెండు బంగాళదుంపలు తీసుకుని తురుముకుని, ఉండలు లేకుండా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. బంగాళదుంపలు మెదిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు, కరివేపాకు, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా మెత్తగా పప్పుని పిండి చేస్తూ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ అది ఉండ అవుతుందా లేదా అనే విధంగా చూసుకుని యాడ్ చేసుకోవాలి. నాకైతే నేను తీసుకున్న పప్పు పిండి మొత్తం పట్టేసింది, వాటర్ అయితే నేనేం వేయలేదు. ఆలు వాటర్ ఉంటుంది కదా, అది సరిపోయింది నాకైతే. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనకి కావాల్సిన షేప్లో చేసుకుని రౌండ్గా కావాలితే రౌండ్గా, 4 పలకలుగా కావాలితే అలా మనకు కావాల్సిన షేప్లో చేసుకుని అన్నింటిలో ఒకసారి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అవ్వనివ్వాలి. మనం ముందుగా చేసుకున్న వాటిని ఇందులో పెట్టి 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు అటు కాల్చుకుని ఎర్రగా వేయించుకోవాలి. అటు తిప్పుకొని వేయించుకోవాలి. ఫైనల్లీ టేస్టీ స్నాక్స్ రెడీ. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా అయిపోయే స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.